హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నా పేరు నరేష్, మీరు చూస్తుంది ఎస్ఎల్ డ్యాన్స్ స్టూడియోస్. హే గాయ్స్, సో ఇప్పుడైతే నేను ఎక్కడున్నానంటే మా చిన్నప్పటి స్కూల్లో అయితే ఉన్నాను. సో ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే, సో మా 10th బ్యాచ్, 2009-10 బ్యాచ్. సో అందరం కలిసి గెట్ టుగెదర్ పార్టీ అయితే 14 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసాం. సో ఈరోజు అయితే మా స్కూల్ అండ్ మా గెట్ టుగెదర్ పార్టీ అండ్ మా ఫ్రెండ్స్ని కూడా మీకు పరిచయం చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ 2009-10 పదతరగతి బ్యాచ్లో మేము గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నాం. అందరం కలిసినాం, సార్ వాళ్ళు, టీచర్లు, ఆడలు, మొగలు అందరం వచ్చినాం. ఇక్కడ నుంచి మా పాఠశాల స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ నుంచి ఇది మా పాఠశాల. యాక్చువల్లీ చెట్లు ఎక్కువ అందరు కనిపిస్తలేదు, దగ్గరికి పోదాం మనం. మా పాఠశాలలో ది బెస్ట్ మెమొరీ అంటే ఈ క్లాస్ రూమ్. ఇది 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మొత్తం మేము దీంట్లోనే, ఎందుకంటే దీంట్లో తప్ప దీంట్లో మేము బట్టకుటిమి. 120 మంది ముట్టి మేము గుర్ర గుంపు లెక్క. ఇందులో ఒక చిన్న సన్నివేశం ఏంటంటే, సందరాణి మేడం అని చెప్పేసి 7th క్లాస్లో మంగళీజి గారిని, ఈడి గారిషి గారిని, దోషరమల్లి గారిని పొట్టు పొట్టు కొట్టింది. ఎట్లా కొట్టింది అంటే కొట్టుడు తిట్టుడు, కొట్టుడు తిట్టుడు. ఒక్క మాటలు చెప్పాలంటే, అరే ఇంత మాట చెప్పాం ఇంకా ఒక మాట ఎందుకు, కుక్కడు కొట్టేలా కొట్టింది ముగ్గురు నిపుర. ఇదే క్లాస్ రూమ్లో ఇక అది వచ్చేసి మేము 9th 10th చదువుకున్న క్లాస్ రూమ్ పైన ఇప్పుడు ఓపెన్ చేస్తాం దాన్ని. ఆడ వచ్చేసి మస్తు బీభత్సమైన ఏమంటారు దాన్ని, ఎక్స్పీరియన్స్ మాకు. అందరూ పైన నిలవడము, కబుర్లు చెప్పుకోవడం, అంతా చిల్లర చిల్లర కథలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, చదువుడు తప్ప మిగతా అన్నీ వస్తుంది అంతా. ఇక మళ్ళీ మనం ఇంకా ముంగలుకోవడం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గ్రామం పగడియాల్, మండల యాలాల్, వికారాబాద్ జిల్లా. ఇదే మా దేవాలయం. ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న గెట్ టుగెదర్ పార్టీ ఇక్కడే మీకు మొత్తం కనిపిస్తాం విజువల్. కొంచెం ముందుకు రండి. ఇది వచ్చేసి టెంట్ వేసినాం, స్టేజ్ వేసినాం, చైర్స్, సార్ వాళ్ళు వస్తున్నారు, స్టూడెంట్స్ అందరూ వచ్చేసారు ఆల్రెడీ. మనం మా స్టూడెంట్స్ తోటి మా ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇదే మా జ్ఞాపకాల పందిరి, మేము ప్రోగ్రామ్ చేసుకోబోయే స్టేజ్ వస్తున్నది. అనిల్, వెల్కమ్ అనిల్. నెక్స్ట్ వచ్చేది శ్రీకాంత్, రమేష్ హార్ట్లీ వెల్కమ్ బ్రూస్. నెక్స్ట్ రమేష్ అన్న వెల్కమ్, వెల్కమ్ కూల్ గాయ్. నరసింహులు హార్ట్లీ వెల్కమ్ బ్రో, చాలా రోజుల తర్వాత కలిసాం, హార్ట్లీ వెల్కమ్. మా పెద్ద దిక్కు మహేష్ అన్న, మహేష్ గౌడ్ బ్రో వెల్కమ్, ఇప్పుడు కూడా బిజీ ఉన్నాడు తను, ఫోన్ మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ వచ్చేది హరీష్ అన్న, హరీష్ గౌడ్ కానిస్టేబుల్. నెక్స్ట్ రామచంద్ర వెల్కమ్ బ్రో, హార్ట్లీ వెల్కమ్, వెల్కమ్ హాల్. నెక్స్ట్ విజయ్ కుమార్, అప్పట్లో స్టైలిష్ స్టార్ మా క్లాస్లో, పాటలు డ్యాన్స్ అన్ని, వెల్కమ్ బ్రో, వెల్కమ్. ఇక్కడ ఉన్నది మెరూన్ కలర్ షర్ట్ నేను, అక్కడ రెడ్ కలర్ శారీలో సౌమ్య, మధ్యలో మంజుల, అక్కడ ఉన్నది రాణి. చూడండి శ్రీశైలం కానిస్టేబుల్ పవన్ బ్రో, హార్ట్లీ వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. నరసింహన్న స్వాగతం, బసంత్ అన్న స్వాగతం, స్వాగతం. చూడండి మా వాళ్ళ ఫేస్లో కళ ఎట్లా ఉంది. నెక్స్ట్ వచ్చేది యంగ్ సంపత్ కుమార్, గ్రూప్ 1 ఆస్పిరెంట్, నైస్ గాయ్. వచ్చేది చూడండి రమేష్, ఐ థింక్ రమేష్, రమేష్, రమేష్ వెల్కమ్ బ్రో. నెక్స్ట్ లలప జనార్దన్ వెల్కమ్, మైపలన్న హార్ట్లీ వెల్కమ్, ప్రోగ్రామ్ మూలకర్త నరేష్ అన్న వెల్కమ్. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్, ఈ వంట ప్రోగ్రామ్ మొత్తం అంతానే చూసుకుంటుండే ఈరోజు. పరిపూర్ణాచారి వెల్కమ్ బ్రో, పరమేష్ హార్ట్లీ వెల్కమ్ బ్రో, హార్ట్లీ వెల్కమ్, హార్ట్లీ వెల్కమ్. అశోక్ సీను వెల్కమ్. నెక్స్ట్ వచ్చేసి కోతులు కూడా వస్తున్నాయి మాకు, మహేందర్. నెక్స్ట్ కృష్ణ వెల్కమ్ బ్రోస్, ప్రసాద్ వెల్కమ్, వెల్కమ్ అందరికీ, వెల్కమ్ బ్రోస్. చూడండి అడావిడి ఎట్లున్నది, సంతోష్ మెకానిక్. చూడండి ఎన్ఆర్ఎస్ నరసింహులు, పెద్ద దిక్కు మాకు. చూడండి వాళ్ళ ఆనందం చూడండి, ఒక్కరొక్కరిది వడ్డించడంలో వాళ్ళ ఆనందాలు చూడండి ఒకసారి. వచ్చేది జీరాణి, తను జీరాణి. యాక్చువల్గా చెప్పాలంటే జ్ఞాపకాలు ఎంతో పదిలమైనవి. మా గురువుగారులు వచ్చే
స్టేజ్ చూడండి, మా వాళ్ళ ఎంత అతురత, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని, వాళ్ళ ఎంట్రీ అవుతుంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని, వాళ్ళ గురువులను కలవాలని ఎంత అతురతతో ఉన్నారు. హనుమంతరావు సార్, నర్సిరెడ్డి సార్, నెక్స్ట్ పీటీ గోపాల్ సార్, చూడండి వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ఆప్యాయత చూడండి, వాళ్ళు పలకరించి రిసీవ్ చేసుకునే విధానంలో తెలిసిపోతుంది. మా 9-10లో ఒక టీచర్స్కి స్టూడెంట్స్కి ఉన్న కనెక్షన్ ఎట్లుండేదంటే, ఇక వర్ణాతీతమా చెప్పాలంటే, మేము ఆ టైంలో 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళ వాళ్ళ యొక్క ప్రేమ చూడండి, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం చూడండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ చూసుకోవడం జరిగింది. ఒక మా మేము ఎప్పటికైనా వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్లాగా భావించేటోళ్ళం. ఆ ఒక చెప్పలేని మాటల్లో వర్ణించలేనంత ప్రేమ ఉంటుంది మా టీచర్స్ పైన. ఇట్లాంటి బ్యాచ్ మా స్కూల్లో కూడా లేదనిపిస్తుంది మాకు, నిజంగా చెప్పాలంటే. అంత ఎమోషనల్ అటాచ్డ్ ఆ టీచర్స్ కానీ, ఇంకా చాలామంది టీచర్స్ రాలేరు. సుజాత మేడం గారికి స్వాగతం, ఉమాదేవి మేడం గారికి స్వాగతం, వెంకటయ్య సార్, నరేందర్ సార్, వీళ్ళందరికీ స్వాగతం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తున్నాం, లంచ్ అవుతుంది చూడండి. లంచ్ ఎంత అందరు ఎంత హడావిడి చేస్తుండో కోలాగలం. మాకు ఇంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. చాలా రోజుల తర్వాత కలిసినాం, 14 ఇయర్స్ తర్వాత మేము గ్యాదర్ అయిపోయినాం. కొందరు ఫేస్లు గుర్తుపట్టలేకపోతున్నాం చూడండి. మా సార్ వాళ్ళ తినడం అయిపోయింది, మా వాళ్ళు తింటా ఉన్నారు. నెక్స్ట్ చూడండి ప్రోగ్రామ్ ఎట్లా అవుతుంది, ఒక ఎంత ఆనందంగా అవుతుందంటే, ఇక ఒక్కరు ముఖాల్లో చెప్పలేము అసలు ఆ ఆనందం, మనం ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎట్లా చేస్తాం చెప్పండి, ఒక 14 ఇయర్స్ తర్వాత మన స్కూల్మేట్, ఏమంటే చిన్నప్పటి నుంచి చదువుకొని మనతో ట్రావెల్ అయిన వ్యక్తి, ఒక డ్రాస్టిక్ చేంజెస్ వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అసలు చేసుకోవాలనే ఒక థాట్ మాలో ఉందంటే అది చూడండి. నెక్స్ట్ వాళ్ళని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ మొదటిగా మన విజయ్ కుమార్ సార్, మాకు అప్పుడున్న హెడ్ మాస్టర్ విజయ్ కుమార్ సార్ని ఆహ్వానిస్తాం కరతాళం దళతో. హనుమంతరావు సార్ గారిని, మా తెలుగు పండిత్ హనుమంతరావు సార్, ఒక 120 మందిలో ఆయన చెప్పిన పద్యాలు మాకు ఇంకా గుర్తూ ఉన్నాయి. అక్షరాలు నేర్పించిన వ్యక్తి మాకు తెలుగులో. నర్సిరెడ్డి సార్, నర్సిరెడ్డి సార్ అంటే బయాలజీ ఇప్పటికీ మాకు గుర్తొస్తాయి. నిజంగా చెప్పాలంటే రీప్రొడక్షన్ సిస్టమ్ అనేది చెప్పి మాకు, అది ప్రత్యుత్పత్తి వ్యవస్థ తెలుగులో చెప్పాలంటే మాకు ఇంకా గుర్తుంది సార్ చెప్పిన విధానం. వాళ్ళ ల్యాబ్లో కప్పను చూపించే సార్కు చూడండి ఎట్లా ఎంత అటాచ్మెంట్ ఉన్నది మాకు. నర్సిరెడ్డి సార్కి స్టేజ్ పైన స్వాగతం పలుకుతున్నాం. మన తెలుగు పండిత్ అయినటువంటి హనుమంతరావు సార్, తన రిటైర్మెంట్ తర్వాత తెలుగు పండిత్ వచ్చిన వెంకటయ్య సార్, మా నరేందర్ సార్, మా ఫిజిక్స్ టీచర్ ఇంతకుముందు శ్రీధర్ సార్ రాకపోయిండు, వాళ్ళ ఓన్ బ్రదర్, మాకు చెప్పిన బ్రదరే, ఓన్ బ్రదర్ వాళ్ళ తమ్ముడు నరేందర్ రెడ్డి సార్ అని, సార్ వెళ్ళలేకపోయిండు. నరేందర్ రెడ్డి సార్ మాకు కూడా ఫిజిక్స్ బోధించే 2 సెక్షన్స్లో ఆయన చెప్పిన డయాగ్రామ్స్ కానీ, ఆయన చెప్పిన అప్పుడు ఒక ఊత పదం ఉంటుంది ఏంది బే అని, అది ఇంకా గుర్తుంది మాకు. నెక్స్ట్ హిందీ సార్, హిందీ గోపాల్ అని మా సార్ మిస్ అయ్యిండు. ఆ తర్వాత వచ్చిన మా సార్ శ్రీనివాస్ సార్, సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చిన సార్ కూడా ఎట్లా స్వాగతం పలుకుతున్నారు చూడండి. గులాబీ రేకులు వాళ్ళు తొక్కుకుంటూ వస్తుంటే, వాళ్ళ ఆ జన్మ పావనమైనటోడు గులాబీ రేకులు ఇంకా అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి, పువ్వులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. గురువుల పాదాల కింద మేము బలిగినామా, ఒక పద్యం ఉండేది మాకు 6th 7th లో, చాహు నహి మై సురబాలంకి అని, అంటే పువ్వు నేను వాళ్ళద ఏమంటారు దేవుని పటాలపైన కానీ, ఒక మనుషుల పైన కానీ, ఒక గొప్ప గొప్ప వ్యక్తుల పైన ఉండాలని కోరుకోను. నేను ఎప్పుడు ఎవరి వ్యక్తుల పైన ఉంటానంటే, నా కోసం ఈ దేశం కోసం ఎవరైతే సాక్రిఫైస్ చేసారో వాళ్ళ పైన ఉండాలని ఒక ఆ ఫ్లవర్ కోరుకునేది ఒక పద్యం ఉండేది. మాకు అనిపిస్తుంది నిజంగా వీళ్ళు కదా మాకు సర్వీస్ చేసి, మమ్మల్ని ఇంత వాళ్ళని చేసి, మమ్మల్ని ఇంత జోడిస్తుందని. అది చూడండి వెల్కమ్ చెప్పే విధానం చూడండి ఒకసారి మా వాళ్ళు అందరు, అది వచ్చింది ఎవరో చెప్పి చేసినట్టు కాదు, వాళ్ళు అప్పుడప్పుడు అనుకునే కార్యక్రమాలన్నీ, ఆ పువ్వులు చల్లే కార్యక్రమం కానీ, ఇంకా సుజాత మేడం, ఉమాదేవి టీచర్, ఏ చెప్పాలంటే ఒకరి గురించి కాదు. ఇప్పుడు మన సార్ మాట్లాడిన నర్సిరెడ్డి సార్ గారు మాట్లాడి, ఒక ఎప్పుడు అందంటే ఇప్పుడు సార్ మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ పైన క్లాస్లో ఎట్లయితే బెటా బాలు నర్సింహ్లు ఓకే అరియు ఓకే అని మళ్ళీ మా క్వశ్చన్స్ చేయడం, సేమ్ అప్పట్లాగానే సార్ రిటైర్మెంట్ అయినా సరే కూడా అట్లే మాట్లాడుతున్నాడు. మన పీటీ గోపాల్ సార్ని చూడండి ఎట్లా ఎదుర్కొన్నారు. అసలు మాకు పీటీ పీరియడ్ అంటే ఆ డ్రిల్లింగ్ పీరియడ్ తప్ప, ఆ సార్ చెప్పే కొట్టడము అవన్నీ గుర్తుకొస్తుంటే మాకు సార్ నుంచి ఎమోషనల్ అటాచ్మెంట్ మా పీటీ గోపాల్ సార్ని చూస్తే. అసలుకి ఆ చెప్పలేని బంధం. మల్రెడ్డి సార్ మాకు మ్యాచ్ చెప్పిండు, మల్రెడ్డి సార్కి ఎట్లా స్వాగతం పలుకుతున్నారు చూడండి. స్టేజ్ పైన మాట్లాడే విధానం చూడండి ఒకరొకరు, మా మల్రెడ్డి సార్ కానీ, మా నారేందర్ రెడ్డి సార్ కానీ, నెక్స్ట్ మన హనుమంతరావు సార్ కానీ, మా విజయ్ కుమార్ సార్ కానీ చెప్పి వాళ్ళంతా ఎట్లా మోటివేట్ చేశారంటే, వాళ్ళకి అందరికీ ఒకటే, ఇట్లాంటి బ్యాచ్ చూడలేదు ఇంత గ్రాండ్గా చేసిన ప్రోగ్రామ్, మీకు అందరికీ థ్యాంక్స్ అని చెప్పారు. ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు థ్యాంక్ యూ అని చెప్పారు. ఇలాగ వాళ్ళ ఒక ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ అటాచ్మెంట్ అనేది ఇవ్వలేకపోయినాం. పరిచయ కార్యక్రమం జరుగుతున్నది, ఎవరు ఏం చేస్తున్నాం
ఏ ఫీల్డ్ లో ఉన్నామని చెప్పేసి, ఎందుకంటే మా గురువులకు మేమేమన్నా యూజ్ అవుతామా అన్నట్టు పరిచయ కార్యక్రమం మేము ఉన్న ఫీల్డ్ గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఈ ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో క్రెడిట్ మొత్తం నరేష్దే. ఎట్లా అంటే, నరేష్ చెప్పాలంటే ఒక 14 ఇయర్స్ తర్వాత డ్రాస్టిక్ చేంజ్, ఒక డ్యాన్స్ మాస్టర్గా స్థిరపడ్డాడు. ఆయన మేము చూసి స్టన్ అయినా అసలు, ఎందుకు ఇట్లా, అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అని. ఆ ప్రేమ చూడండి, సిటీలో ఉంటూ కూడా అంత పాష్ కల్చర్ ఉండి కూడా మా కోసం విలేజ్కి వచ్చి మేము ఇంకా గుర్తుపెట్టుకొని ఇలా చేద్దామమ్మా అని చెప్పేసి ఆయన చెప్పడం, ఆ వీడియోస్ కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అని ఆయన సజెషన్స్ అన్నీ మేము తీసుకున్నాం. మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆయన ఎప్పుడైనా సరే గర్వంగా ఫీల్ కాలే, నేను ఇట్లా స్థిరపడ్డానని చెప్పేసి ఒక చాలా అటాచ్మెంట్. నరేష్ కూడా చెప్పాలంటే, నరేష్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం మా బ్యాచ్ నుంచి. ఎందుకంటే మేము ఇట్లా లేకపోతే ఈ వీడియో ఇట్లా అందరికీ షేర్ చేసుకునే పరిస్థితి రాకపోతుండే. థ్యాంక్ యూ నరేష్, నీకు ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాం మా బ్యాచ్ నుంచి. మీ మా నువ్వు మా బ్యాచ్లో ఉండడం మేము కూడా లక్గా ఫీల్ అవుతాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ, ప్లంబర్స్ ఉన్నారు, వాళ్ళ వాళ్ళ పరిచయాలు చూస్తున్నాం మనం. ప్లంబర్స్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు. గొప్పగా చెప్పుకోవాలంటే మా సార్ ఒక కన్ను చెమాచి, పీటీ గోపాల్ సార్ కన్ను చెమాచి ఏంటంటే, మీరు రైతు అని చెప్పుకోవడానికి ఎందుకు బాధపడుతున్నారు? మీరు మనందరికీ అన్నం పెట్టేదే రైతు కదా, మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీ ఇంకా ప్రౌడ్గా ఫీల్ కావాలని చెప్పేసిండు. చాలా థ్యాంక్ యూ సార్. మా పిల్లల్ని ఒక 6 మెంబర్స్ చనిపోయారు, వాళ్ళ గురించి చెప్తూ కూడా బాధపడ్డారు సార్. అసలు మాటల్లో వర్ణాతీతం. ప్రోగ్రామ్ అయితే మొమెంటోస్ సన్మానం అయిపోయింది, పరిచయ కార్యక్రమం అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే వాళ్ళని విడదీయలేకపోతున్నాం మా సార్, వాళ్ళకి ఆల్రెడీ సమయం చాలా అయింది, 5:06 అవుతుంది. వాళ్ళు వెళ్ళిపోవాలి, దూరం వెళ్ళిపోవాలి, టౌన్కి వెళ్ళిపోవాలి, తాండూరు అనే టౌన్కి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళను మాకు టైం స్పెండ్ చేయాలన్నది కాబట్టి, వాతావరణం మళ్ళీ వర్షం వచ్చే సూచన ఉంది కాబట్టి సార్ వాళ్ళని పంపిస్తున్నాం. ఆ గ్రూప్ ఫోటో చూడండి, ఒకరొకరు ఫేసెస్ చూడండి, ఆ గ్రూప్ ఫోటోలో ఉన్న ఫేసెస్ చూడండి. ఎంత మాకు 10th క్లాస్లో నిజంగా చెప్పాలంటే 9-10 బ్యాచ్లో మాకు ఉన్నటువంటి అప్పుడు చేసినటువంటి ఫెర్వెల్ పార్టీకి మాకు ఫొటోస్ తీసిరు, కాకపోతే అవి ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర ఉండి అవి స్మాష్ అయిపోయినాయి, లేవు, అది దొరకలేదంట మాకు అప్పుడున్న గ్రూప్ ఫోటో. ఇప్పుడు ఈ గ్రూప్ ఫోటోలు అందరు లేకపోయినా బాధపడుతున్నాయి. గ్రూప్ ఫోటో చూడండి ఎంత అందంగా ఉంది, వాళ్ళ ఫేసులు చూడండి. అప్పటికిప్పటికి ఉంటే కొంచెం కంపేర్ చేసుకునేటోళ్ళం ఆ ఫోటో ఈ ఫోటో, కానీ ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో మా గ్రూప్ ఫోటో చూడండి ఒకసారి. మాకు చెప్పలేని ఆనందం, ఒక్కరికి కాదు నాకని కాదు ప్రతి ఒక్కరికి ఆ ఫేస్లో ఆనందం చూడండి. ఒక ఫేస్ కనబడితే చాలు గ్రూప్ ఫోటోలని. గ్రూప్ ఫోటో అయిపోయింది, వెళ్ళిపోతున్నాం సార్, వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. అయిపోయిన తర్వాత చిన్న అంత్యాక్షరి కార్యక్రమం పెట్టుకున్నాం, ఇంకా నడుస్తూ ఉంది. నెక్స్ట్ అన్ని సామాన్ ప్యాకింగ్ చేస్తున్నాం అంతా, వెళ్ళిపోవాలి కదా. ఓ ఇప్పుడు కెమెరా లేకపోయింది, ఎందుకంటే చీకటి అయిపోయింది, ఛార్జింగ్ కూడా అయిపోయింది కెమెరా. జస్ట్ చెప్తున్నాను, అయిపోయింది. నెక్స్ట్ మా అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు, ఉప్పు అంటుంది అది. కాకపోతే మా విషయం ఏంటంటే, అన్నేసి చూడు నన్నేసి చూడు అనే స్టేజ్కి మాకు కూడా చిన్న ఏదన్నా వేసుకోవాలని చెప్పేసి మేమంతా ఇక్కడ గ్యాదర్ అయినాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ఇక్కడనే, ఇదే మా స్కూల్ పక్కనే, ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పైన గ్యాదర్ అయినాం. గ్యాదర్ అయ్యి చిన్నగా అలా తీర్థం పుచ్చుకుంటున్నాం, అలా తీర్థం పుచ్చుకొని అలా అందరు డిస్పర్స్ అయిపోయినాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకా చివరికి ఒక మాట, జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మోయాల్సిందే అంటారు ఒక సినిమాలో ఉన్న డైలాగ్. కాదు, జ్ఞాపకాలు మంచివైనా చెడువైనా మోస్తామేమో, కానీ ఆ క్యారీ చేసేటం అని వానికి తెలుస్తుంది అన్నట్టు ఆ బాధ ఏందని. ఆ క్యారీ చేసేవానికి జ్ఞాపకాలు మంచివైనా చెడువైనా, కొందరు ఇడిచి పెడతారు, మంచి జ్ఞాపకాలు పెట్టుకుంటారు, చెడు జ్ఞాపకాలు వదిలేస్తారు. కానీ మాకు అట్లా లేదు, మేము కొట్టుకున్నా తిట్టుకున్నా మా సారాలతో దెబ్బలు తిన్నా ఆ జ్ఞాపకాలు అనే ఇంకా మాకు పదిలంగా ఉండి ఒకరికొకరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినామంటే ఆ జ్ఞాపకాలు ఎంత మధురానుభూతిని వచ్చినాయి. ఈరోజు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి, మాకు చెడు జ్ఞాపకాలు ఉన్నాయి, కానీ ఎంత మధురానుభూతినిచ్చినాయంటే చూడండి, ఇంత మంచి బ్యాచ్ నా మా స్కూల్ హిస్టరీలో లేదనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ, ఇప్పుడు వచ్చినందుకు అందరూ సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ఎల్ డ్యాన్స్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేయండి. మా నరేష్కి మా తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు, మా బ్యాచ్ తరపు నుంచి ఈ వీడియో మీ ఆయన ఛానల్లో పెట్టడం. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ మై ఏమంటారు 2009-10 బ్యాచ్. థ్యాంక్ యూ వెరీ మచ్, నరేష్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.